పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి సంచలన ఆరోపణలు చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వానికి సరైన సలహాలు అందుతున్నట్లు కనిపించడం లేదన్నారు. గడిచిన 5 ఏళ్లలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు 5,000 కోట్ల రూపాయల రాష్ట్ర నిధులతో పనులు చేపట్టారని తెలియజేశారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కావాలని, నిధులు వచ్చే వరకు ప్రాజెక్టు కట్టేది లేదన్న విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ పట్టిసేవ వల్ల మనకి ఎంత ఉపయోగం జరుగుతుంది, మరి మన చీరాల ప్రాంతానికి కూడా జరుగుతూ ఉంది. కారంచేడి, కొమ్మూరు కెనాల్, దీని కింద ఇక్కడ ఉన్నటువంటి పాలేలకు కానివ్వండి, యాదవ పాలేలు కానివ్వండి, ఇవన్నీ కూడా చూసుకున్నా కూడా అక్కడ నీళ్లు ఇక్కడికి వస్తాయి. దానివల్ల మనం లబ్ధిపోతుంటా ఉన్నాం. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి వచ్చేటప్పటికీ మనకి దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వ పరంగా, అంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బు వాళ్ళు తొందరగా ఇవ్వకపోతే ఈయన మన చంద్రబాబు నాయుడు ఆయన పని ఆగకూడదని చెప్పని ఈ డబ్బును తీసుకెళ్ళి దాన్ని ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు పోయి అడిగేది ఏంది, దీన్నేమో దాన్ని పోలవరం కట్టకూడదంట, ఆ డబ్బులు మటుకు కావాలంట. ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కావట్లేదు. 5,000 కోట్లు డబ్బులు ఏమో ఖర్చు పెట్టడానికి కావాలా, అక్కడేమో మళ్ళీ ఒక పైన కాంక్రీట్ కూడా ఒక మీటర్ కూడా వేయకూడదని చెప్పని ఆలోచనతో కొన్ని ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ అదంత ప్రజలకి హర్షించే విధంగా మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ది టెక్స్టైల్ క్లాత్ అండ్ మర్చెంట్ అసోసియేషన్ మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో చీరాల MGC మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. పెట్టుకుంటారా, ఏం చేసుకుంటారు నువ్వు అది?